ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ లో హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ చిత్రంగా త్రిపులార్ను ను తెరకెక్కిస్తున్నారు పాన్ ఇండియా మూవీగా హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో రూపొందుతూ ఉన్న ఈ చిత్రంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తెలంగాణ మన్యం వీరుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నారు ఇంకా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు మొదట్లో ఈ ప్రతిష్టాత్మక సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ సినిమాను క్వాలిటీగా ప్రేక్షకులకు అందించేందుకు ఈ సమయం సరిపోదని వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఎనిమిదిన విడుదల చేయనున్నట్టు కొత్త తేదీని ప్రకటించారు కానీ ఈ తేదీ కూడా మారేట్టుగానే కనిపిస్తోంది దీనికి కారణం లాక్డౌన్ కరోనా వైరస్ ఏ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ త్రిబులర్ షూటింగ్కు బ్రేకులు వేసింది సుమారు ఏడు నెలల షూటింగ్ ఆగిపోయింది మొత్తానికి సుదీర్ఘ విరామం తర్వాత మూడు రోజుల క్రితం త్రిపులార్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కూడా వెల్లడించింది ఒక టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది అంతేకాదు అక్టోబర్ ఇరవై రెండున కొమరం భీమ్గా ఎన్టీఆర్ లుక్ను పరిచయం చేయనున్నట్టు కూడా ప్రకటించింది ఈ లుక్ కోసం నందమూరి అభిమానులు ఆతురుగా ఎదురుచూస్తున్నారు ఈ ఆనంద క్షణాల్లో మరో వార్త ఇప్పుడు త్రిబులర్ అభిమానులను కలవర పెడుతోంది అదేంటంటే త్రిబులర్ సినిమా షూటింగ్కు మరోసారి బ్రేక్ పడిందని వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్ రెండు రోజులు విశ్రాంతి కావాలని కోరడంతో జక్కన షూటింగ్ను ఆపేశారని సమాచారం రెండు రోజుల తర్వాత తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు ఈ సినిమా షూటింగ్ అంతేకాదు ఈ విరామం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్పై ఎలాంటి ప్రభావం చూపబోదట అనుకున్న సమయానికే ఈ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తారని తెలుస్తోంది